Hi, welcome to Genesis Engineers Academy. So, which empowers for a better future. Welcome back. In the class, that is the previous class, first law of thermodynamics. So, next law. So, that is E1 minus E2 is equal to delta D. And just that is energy in and energy out is equal to net change in energy. E tarvata mana deeni manu Q minus W is also net energy change in chepu. So we are talking the two forms of energy. One is called heat, the other one is called W. Right? And this I have written as delta U, delta KE, plus delta P. Okay, so this is the first law. Deeni gurinchi manam matladam. For a closed system, nina closed system anedi and stationary aithe ee Q minus W is equal to delta U. Ano stationary kabatti is zero. And that is equal to potential energy ante elevation name change kaadu anukunte we call that as that made as zero in this case closed and stationary. But most of the mechanical engineering systems are open system. So closed system ante mass doesn't cause, and open system mass can also cause the boundary and it can come in and goes out. కాబట్టి మనం ఓపెన్ సిస్టమ్ కి మనం ఈ విధంగా మనం చూపిస్తాం. ఇలా మాస్ ఎడుతుంది, మాస్ బయటకు వెళ్తుంది. సో మాస్ ఇన్ అండ్ మాస్ అవుట్. సో దిస్ ఈజ్ ఓపెన్ సిస్టమ్. ఇప్పుడు ఈ ఓపెన్ సిస్టమ్స్ కి మనం ఎలా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మాట్లాడతాం. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మాట్లాడేటప్పుడు బేసిక్ ఫార్ములా ఇదని చెప్పాను. ఆ తర్వాత దీన్ని ఈ విధంగా రాసుకుందాం అని చెప్పాను. ఇప్పుడు మరి ఫ్లో ఉంది కదా, ఇంతకుముందు ఫ్లో లేదు కాబట్టి పట్టించుకోలేదు. ఫ్లో ఉంది, మాస్ ఇలా వెళ్తుంది బయటకు వస్తుంది. ఒక సిస్టంలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంది. లైక్ ఇన్ టర్బైన్, కంప్రెసర్స్, నాజిల్స్, ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి ఈ రోజు క్లాస్ లో ది అప్లికేషన్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్, దట్ ఈస్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి మాట్లాడదాం. ఓకే, సో నిన్నటిది మాట్లాడేటప్పుడు మళ్ళీ ఒకసారి మనం మళ్ళీ చూద్దాం. వాట్ ఈస్ క్యూ, దట్ ఈస్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ లాగా, అండ్ దిస్ ఈస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యు ప్లస్ డెల్టా కేఈ డెల్టా పి. ఓకే, సో ఇది దీని కాన్సెప్ట్. దీనిని ఈ విధంగా రాస్తారు అనమాట. సింపుల్ గా అంటే పర్ యూనిట్ మాస్, టోటల్ మాస్ పెట్టి మల్టిప్లై చేస్తారు. సో బట్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎం వి స్క్వేర్. ఇక్కడ మనం వాల్యూమ్ కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఈ కేసులో నేను సి వాడతాను, ఎంసీ స్క్వేర్. ఎందుకంటే వాల్యూమ్ కూడా ఉంది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవకాశం ఉంది కాబట్టి నేను సి తీసుకుంటాను, ఎంసీ స్క్వేర్. ఓకే, సో దిస్ ఈజ్ ఎం జి జెడ్. జెడ్ ఈజ్ నథింగ్ బట్ ఎలివేషన్. ఈ ఎలివేషన్ అంటే కూడా సబ్ చూద్దాం. ఓకే, నౌ ఇప్పుడు దీనిలో తీసుకున్నప్పుడు అన్నిట్లో మాస్ ఉంది. ఇది నేను ఎంక్యూ లాగా రాస్తాను, ఇది ఎండబ్ల్యూ లాగా రాస్తాను. అన్ని చేస్తే ఏమైంది? క్యూ మైనస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇది, దట్ ఈస్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ U1 మైనస్ U2, దట్ ఈస్ చేంజ్ ఇన్. అట్లాగే ఇది హాఫ్ కైనెటిక్ ఎనర్జీ, దట్ ఈస్ C1 స్క్వేర్ C2 స్క్వేర్, అండ్ ఇది Z1 minus Z2. సో దిస్ ఈస్ ద బేసిక్ ఫార్ములా టు బి అప్లైడ్. ఓకే, సో దీన్ని నేనేమంటా అంటే స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్. ఐ హావ్ టేకెన్ స్టడీ. స్టడీ మీన్స్ దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు టైం. దేర్ ఈస్ అనదర్ వర్డ్ కాల్డ్ యూనిఫామ్. దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు లొకేషన్. సో అట్ ద స్టార్టింగ్ ఆఫ్ దట్ వన్ ఆర్ సమ్వేర్ దేర్ ఈస్ నో చేంజ్. లొకేషన్ బట్టి చెప్పేది యూనిఫామ్, టైమ్ బట్టి చెప్పేది స్టడీ. సో నో చేంజ్,
with respect to time, it is steady. Okay, so that you have to understand. Next one is going to, this is Q minus W, that is change in internal energy, change in kinetic energy, change in potential energy. So this I call it as steady flow energy equation. This I call steady flow energy equation. So there is a steady flow. Okay, so దీన్ని మనం డిఫరెంట్ అప్లికేషన్స్ డిఫరెంట్ డివైసెస్ కి అప్లై చేద్దాం. సో ద ఫస్ట్ డివైస్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఈజ్, ఓకే సో ఫార్ములా గుర్తుంది, ఫస్ట్ డివైస్ ఈజ్ నాజిల్. సో నాజిల్ అంటే ఏంటి, ఇట్ ఈస్ టు ఇంక్రీజ్ ది వెలాసిటీ ఆఫ్ దట్ వన్. నాజిల్ ఎక్కడెక్కడ వాడతాం అంటే టర్బైన్స్ లో, స్టీమ్ టర్బైన్స్, గ్యాస్ టర్బైన్స్, ఓకే అండ్ హైడ్రాలిక్ టర్బైన్స్, ఎక్కడైనా సరే కొంచెం నాజిల్ కావాలి. ఎందుకంటే ఇంపాక్ట్ చేయాలి కాబట్టి, ఎక్కువ ఉన్నవాళ్ళు కాబట్టి వెలాసిటీ ఎక్కువగా పెంచడానికి ఏం చేస్తామంటే, సో దిస్ ఈస్ ద నాజిల్ ఐ కెన్ టేక్ ఇట్ యాజ్. అండ్ దీన్ని నేను ఇది యాక్సిస్ ఆఫ్ దిస్ నాజిల్, దిస్ యాక్సిస్, దిస్ యాక్సిస్ ఈజ్ హారిజాంటల్ అంటే భూమికి ప్యారలల్. కాబట్టి ఇది ఆక్సి, కాబట్టి అంటే భూమి నుంచి దీని యొక్క యాక్సిస్ యొక్క డిస్టెన్స్ దట్ ఈస్ జెడ్ వన్, ఈ అండ్ కూడా జెడ్ దట్ ఈస్ జెడ్ టూ. కాబట్టి జెడ్ వన్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ టూ. వై? బికాస్ దిస్ యాక్సిస్ ఈస్ హారిజాంటల్. ఓకే, నౌ దట్ ఇక్కడ ఈ ఇది ఒక ట్యూబ్ లా అనుకుంటే, అంటే యు కెన్ ఇమాజిన్ లైక్ దిస్ వన్, దిస్ ఈస్ ద నాజిల్, యు అండర్స్టాండ్, ద ఫ్రంట్ వ్యూ. So this is the velocity with which it is coming in, and this is the area of this one, okay, and this is the area of this two. Kabatti this is point 1 and this is point 2. And inkode em chestante ee devices chesinaapudu manam manakey manam heat produce isthe tappa mare itvantu kaade lopalu gaani povu. Ila choopichamante entidi? ఇన్సులేషన్. దిస్ ఈస్ ఇన్సులేషన్. ఇన్సులేషన్ వాడాము కాబట్టి దేర్ ఈస్ నో ఫ్లో ఇన్ టు ద సిస్టమ్ అండ్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్ లేదు. ఓకే, సో ఇన్సులేషన్ వాడితే క్యూ ఈజ్ ఈక్వల్ టు జీరో. రెండవది, మనం ఏ పని చేసినా కూడా హీట్ ఇంజిన్స్ కానీ ఏదైనా చేసినా కానీ హీట్ సప్లై చేసి వర్క్ మనం సంపాదిస్తాం. ఆ వర్క్ నేను ఇక్కడ ఏమంటానంటే షాఫ్ట్ వర్క్ అని చెప్తాం. So there is a word called shaft work. There is a word called shaft work. కాబట్టి ఇక్కడ షాఫ్ట్ నేను లేదు కాబట్టి ఇక్కడ వర్క్ ఈజ్ ఆల్సో చీవ్. బట్ యు హ్యావ్ ద ఫ్లో వర్క్. ఎట్లా? ఏ ప్రెషర్ లేకపోతే, ఏ ఫ్లో, ఇది ప్రెషర్ వర్క్, ఫ్లో వర్క్ లేకపోతే ఇక్కడ నుంచి నా లిక్విడ్ ఇక్కడికి రాదు. కాబట్టి ఇందాకటి ఈక్వేషన్ మరొకసారి మార్పు చేద్దాం. అదే Q minus W is equal to U1, U2. Okay, so మళ్ళీ ఒకసారి ఇందాక నేను, దట్ ఈస్ C1 స్క్వేర్, C2 స్క్వేర్ అండ్ C Z1, Z2 ప్లస్ ఫ్లో వర్క్ P1, V1, E2, V2. This is called flow work. Okay, so this is called flow work. అండ్ నిన్న మనం ఒక ఫార్ములా నేర్చుకున్నాం, ఏంటది, హెచ్ ఈజ్ ఈక్వల్ టు యు ప్లస్ పివి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు యు ప్లస్ పివి. కాబట్టి యు వన్ పి వన్ వి వన్ ఏమవుతుంది, హెచ్ వన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్, కొత్త ఈక్వేషన్ ఏంటంటే క్యూ మైనస్ డబ్ల్యూ హెచ్ వన్ మైనస్ హెచ్ టూ హాఫ్ సి వన్ స్క్వేర్ సి టూ స్క్వేర్ ప్లస్ జి జెడ్ వన్ జెడ్ టూ. ఓకే, సో ఇది ఇప్పుడు అనుకోండి, ఇది ఇది ఈ పి వన్ వి వన్ అనేది ఫ్లో వర్క్, నాట్ షాఫ్ట్ వర్క్. గుర్తొకటి పెట్టుకోవాలి, ఫ్లో లేనిదే, ప్రెషర్ లేనిదే ఫ్లో ఉండదు, ఎటువంటి దాంట్లో కూడా ఉండదు. కాబట్టి ప్రెషర్ ఉండాలి కాబట్టి అది నెట్టడానికి కానీ, లాగటానికి కానీ, ఓకే సక్ చేయడానికి కానీ, లేకపోతే పుష్ చేయడానికి కానీ, we need to have the flow work. Our flow work kun kalpa anamata, that is called internal energy.
ఈ ఇంటర్నల్ ఎనర్జీకి అది కలిపి. కాబట్టి ఇది కొత్త ఫార్ములా, ఈ మనం ఇది అప్లై చేస్తాం దీనికి, వీటికి ఈ డివైసెస్ కి. ఓకేనా? ఇప్పుడు డివైసెస్ కి అప్లై చేసేటప్పుడు వాట్ వి హావ్, వన్ ఇస్ కాల్డ్ క్యూ డబ్ల్యూ, దట్ ఈస్ ద షాఫ్ట్ వర్క్. షాఫ్ట్ వర్క్ అంటే ఇంజిన్ ఉందనుకోండి, మీరు పెట్రోల్ ఇస్తాం, కంబస్టన్ జరుగుద్ది, గ్యాసెస్ ఫామ్ అవుతాయి అండ్ ప్రెషర్ ఫామ్ అవుతుంది, పిస్టన్ నెట్ ఉంది, క్రాంక్ షాఫ్ట్ ని రొటేట్ చేస్తుంది. ఈ క్రాంక్ షాఫ్ట్ దగ్గర వచ్చే పవర్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ షాఫ్ట్ పవర్. సో దట్ ఈస్ నథింగ్ బట్ టార్క్ ఇన్ టు యాంగులర్ వెలాసిటీ, ఆల్సో కాల్డ్ ఎస్ 2πNT/60 అని కూడా చెప్తాం. సో 2πNT అనేది షాఫ్ట్ వర్క్, ఆర్ అదర్వైజ్ షాఫ్ట్ ఎనర్జీ ఆర్ షాఫ్ట్ పవర్. ఓకే, సో దట్ ఈస్ ఆఫ్ దట్ వర్క్. ఈ నాజిల్ గురించి మనం మాట్లాడేటప్పుడు వాట్ యు హావ్ టు డూ, Q is 0. Why? Because it is insulated. Q is 0 because it is insulated. There is no shaft for this one. So, nozzle ante ilaga anukondi. So, ikkadi nunchi water elli malli ila bayataku ravachu. Steam elli malli steam ravachu. Gas elli gas ravachu. But what is the change em untadi? There is a change in properties. ఓకే, సో అదే మనం మాట్లాడతాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ కు మనం అప్లై చేసేటప్పుడు సిన్స్ జెడ్ వన్ జెడ్ టు ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఈ ఐటమ్ 0 అయిపోతుంది. ఓకేనా? మాస్ అర్థమైందా? కాబట్టి క్యూ 0 కాబట్టి క్యూ 0 డబ్ల్యూ 0 దెన్ హెచ్ 1 మైనస్ హెచ్ 2 ప్లస్ హాఫ్ సి 1 స్క్వేర్ సి 2 స్క్వేర్. ఇది ఫార్ములా మిగిలింది. ఇక్కడ ఇవన్నీ 0 అయిపోయాయి. హెచ్ వన్ యూ వన్ పి వన్ వి వన్ హెచ్ వన్, యూ టూ పి టూ వి టూ హెచ్ టూ, హెచ్ వన్ టూ వన్ టూ, దిస్ ఈస్ 0. కాబట్టి ఇది పాజిటివ్ అనే ఒక చోట పెడితే హెచ్ వన్ ప్లస్ సి వన్ స్క్వేర్ బై టూ ఈజ్ ఈక్వల్ టు హెచ్ టూ సి టూ స్క్వేర్ బై టూ. సో దిస్ ఈస్ ద స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ హాస్ బీన్ రిడ్యూస్డ్ టు దిస్. Assuming Q is equal to 0, W is equal to 0, assume chela, there is no shaft, that is why it is work is available is 0. Work is set to be done when there is a some displacement. So rotation on the other shaft petti, or weight petti, or rotate on the weight, weight leaves to the, that can be done to the. Avedan go to the chappochu, shaft work. Okay, so this is all about this. Ikka concept intente, the nozzle axis is horizontal, that is why this elevation Z1. Elevation అంటే అర్థం ఏంటి? ఒక రిఫరెన్స్ నుంచి ఫస్ట్ ఎండ్ ఎంత దూరంలో ఉంది, ఈ కింద నుంచి భూమి నుంచి రెండో ఎండ్ ఎంత దూరంలో ఉంది అని చెప్పేది దట్ ఈస్ కాల్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ నాజిల్. ఓకే, సో జనరల్ ఈక్వేషన్ మాత్రం మర్చిపోకుండా ఈ అసంప్షన్స్ అప్లై చేసి మనం ఆన్సర్ రాబట్టాలి. సో నెక్స్ట్ వన్ ఈజ్ టర్బైన్. సో టర్బైన్ అనేసరికి యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎక్స్పాన్షన్ డివైస్. సో ఇది టర్బైన్, ఇలా మాస్, ఇది మాస్ బయట కలుపుతుంది. సో మాస్ ఇన్ మాస్ అవుట్, సో ఇట్ ఈస్ ఎ ఓపెన్ సిస్టమ్. సో టర్బైన్ కు వచ్చేసరికి అక్కడ కూడా యాక్సిస్ తీస్తాం. సో ఇక్కడ షాఫ్ట్ పెట్టాం, సో ప్రత్యేకంగా షాఫ్ట్ పెట్టాం, ఇక్కడ వర్క్ జరుగుతుంది. సో దట్ డబ్ల్యూ ఈస్ దిస్ వన్. సో ఇక్కడ ఫ్లో వర్క్ అనమాట, పి వన్ వి వన్ పి టూ వి టూ లైక్ దట్. ఓకే, ఇట్ ఈస్ వాల్యూమ్. ఓకే ఓకే, సో నౌ టర్బైన్ గురించి ఒక చిన్న మాట చెప్తాను. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ టర్బైన్? టర్బైన్ ఏం చేస్తుంది? ఒక ఎనర్జీ నుంచి ఒక ఎనర్జీగా మార్చుద్ది. అంటే ఇక్కడ ఈ ఫ్లో ఎనర్జీని వర్క్ కింద మార్చుద్ది అనమాట. సో వర్క్ కింద మార్చింది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మనకి రొటేషన్ వస్తుంది. టర్బైన్ ఏ టర్బైన్ వాడినా మనకి రొటేషనల్ మోషన్ వస్తుంది ఇక్కడ షాఫ్ట్ దగ్గర. ఇప్పుడు ఈ షాఫ్ట్ మనం ఎక్కడ అప్లై చేస్తాం? ఒక జనరేటర్ కు, అంటే ఆల్టర్నేటర్ కి కపుల్ చేస్తే, సో కపుల్ విల్ దట్ జనరేటర్ విల్ ప్రొడ్యూస్ ది పవర్. ఓకే, సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టర్బైన్. ఓకే, సో టర్బైన్ మనం మెకానికల్ ఇంజనీర్స్ బాగా వాడతాం. సో దిస్ ఈస్ ఆఫ్ దట్ వర్క్. అండ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం ఏం చెప్తామంటే దట్ ఈస్ కాల్డ్ ఇన్సులేషన్ వాడతాం.
అంటే అర్థం క్యూ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో డబ్ల్యూ వర్క్ జరుగుద్ది, వర్క్ వస్తుంది వర్క్, వీఆర్ ఏబుల్ టు గెట్ ది వర్క్. నౌ ఇప్పుడు అప్లై చేస్తే క్యూ జీరో వర్క్ ఈస్ దేర్, ఓకే, హెచ్ వన్ మైనస్ హెచ్ టూ ఆఫ్ సి వన్ స్క్వేర్ సి టూ స్క్వేర్ ప్లస్ జి. జెడ్ వన్ జెడ్ వన్ సేమే కదా, జెడ్ వన్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ టూ, కాబట్టి ఇది జీరో, ఇదే మనకు మిగిలింది. ఓకే, కాబట్టి ఏంటి అర్థం? ఇప్పుడు ఇప్పుడు డబ్ల్యూ ఇక మైనస్ ఉంది కాబట్టి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్ టూ మైనస్ హెచ్ వన్ ప్లస్ హాఫ్ ఇంటూ సి టూ స్క్వేర్ మైనస్ సి వన్ స్క్వేర్, ఎవర్ ఇట్ ఆర్ నాట్, దిస్ ఈస్ ద వర్క్ ప్రొడ్యూస్డ్ బై ద సిస్టమ్. కాబట్టి వీఆర్ ఏబుల్ టు గెట్ దిస్ వర్క్ దన్ ఇట్ ఈస్ పాజిటివ్. కాబట్టి ఆ వర్క్ పాజిటివ్ కాబట్టి దిస్ ఈస్ ద చేంజ్ ఇన్ ఎంథాల్పీ, దిస్ ఈస్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఇది గుర్తుపెట్టుకుంటే చాలా చోట్ల మనం గ్యాస్ టర్బైన్స్ స్టీమ్ టర్బైన్స్ వాడేటప్పుడు ఇదే వాడతాం, ఇదే వాడేది ఫార్ములాకి, ఇక్కడి నుంచి నేర్చుకున్నదే. కాబట్టి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఆర్ అదర్వైజ్ థర్మోడైనమిక్స్ ఈస్ ద బేసిస్ టు హ్యావ్ ది మాస్టర్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది థర్మల్ ఇంజనీరింగ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టు టర్బైన్. నౌ ఇది చూసారు కదా, నెక్స్ట్ వచ్చేసరికి నాజిల్ అయిపోయింది, టర్బైన్ అయిపోయింది, టర్బైన్ అనేమో వర్క్ వచ్చింది, దర్ ఈస్ వర్క్ తీసుకునేది అవుతుంది, దాని పేరు కంప్రెసర్. ఓకే, సో కంప్రెసర్ అది ఫైనల్లో వచ్చింది షాఫ్ట్, ఇది ఇనిషియల్లో షాఫ్ట్. అంటే అర్థం ఏంటి, మనం వర్క్ ఇస్తాం, వర్క్ ఈస్ ఇన్ అంటే వీఆర్ సప్లై, కంప్రెసర్ డజంట్ వర్క్ ఆన్ ఇట్స్ ఓన్. సో కంప్రెసర్కి ఏం చేయాలి, కంప్రెసర్ వర్క్ చేయాలంటే కంప్రెసర్కి ఒక మోటార్ తగిలించాలి, ఈ కంప్రెసర్కి ఇచ్చిన మోటార్ తిరుగుతూ ఉంటే కంప్రెసర్ తిరుగుతుంది, అప్పుడు దాన్ అప్పుడే ఇది వెళ్తే ఇక్కడ నుంచి మాస్ ఫ్లో అవుతుంది. యు అండర్స్టాండ్, సో దట్ ఈస్ అబౌట్ దిస్ దిస్ కంప్రెసర్. మళ్ళీ చూడండి, మీరు కంప్రెసర్ చూస్తే జస్ట్ ఆపోజిట్ టు దాట్ వాటెవర్ టర్బైన్, టర్బైన్ వర్క్ ఇస్తుంది, ఇది వర్క్ తీసుకుంటుంది, కాబట్టి వర్క్ ఈస్ నెగిటివ్. ఓకే, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, ఈ వర్క్ తీసుకొని సిస్టమ్ పనిచేసి మనం ప్రెషర్ పెంచుతాం. కాబట్టి వాట్ ఈస్ మైండ్ బై కంప్రెసర్, కంప్రెసర్ ఈజ్ ఎ డివైస్ విచ్ ఇంక్రీజెస్ ది ప్రెషర్ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఆర్ విచ్ కంప్రెసెస్ ది ఫ్లూయిడ్. ఆ ప్రెషర్ ఆఫ్ ది ఫ్లూయిడ్ పెరగాలంటే ఏం చేయాలి, వర్క్ మనం సప్లై చేయాలి. సో కంప్రెసర్ అన్నాం అంటే ద మీడియం ఈజ్ గ్యాస్ లైక్ ఎయిర్ ఆర్ నైట్రోజన్ గ్యాస్ ఆర్ ఎనీథింగ్, దీనికి లిక్విడ్ వాడే అనుకో, దట్ ఈస్ కాల్డ్ ఎస్ పంప్. పంప్ కంప్రెసర్ బోత్ ఆర్ సేమ్, బట్ మీడియం ఈజ్ డిఫరెంట్, ఆల్ అదర్ థింగ్స్ ఆర్ సేమ్. ఓకే, సో ఇది ఇన్సులేషన్ వాడాను కాబట్టి క్యూ ఈజ్ ఈక్వల్ టు జీరో, ఈ సేమ్ ఆరిజెంటల్ కాబట్టి జెడ్ వన్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ టూ. సో ఐ నో దిస్ డబ్ల్యూ క్యూ క్యూ మైనస్ డబ్ల్యూ దట్ ఈస్ హెచ్ వన్ మైనస్ హెచ్ టూ ప్లస్ హాఫ్ ఇంటూ సి వన్ స్క్వేర్ సి టూ స్క్వేర్ జి ఇంటూ జెడ్ వన్ జెడ్ టూ. యూ రైట్ ఇట్ డౌన్ సెవరల్ టైమ్స్ సో దట్ యూ కెన్ బికమ్ మాస్టర్. నౌ క్యూ ఈజ్ జీరో బికాస్ ఇన్సులేటెడ్. నెక్స్ట్ జెడ్ వన్ దిస్ ఈస్ జీరో, సో యూ హ్యావ్ మైనస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్ వన్ మైనస్ హెచ్ టూ ప్లస్ హాఫ్ సి వన్ స్క్వేర్ మైనస్ సి టూ స్క్వేర్. సో వర్క్ ఈస్ నెగిటివ్, ఇలాగే ఉంచుతాం అంటే యూఆర్ గోయింగ్ టు గెట్ ది నెగిటివ్ వాల్యూస్, ఎంథాల్పీ డిక్రీజెస్ లైక్. ఓకే, సో భాష అర్థం అవుతుందా? సో వాట్ టర్బైన్ కి దీనికి తేడా ఏంటి, ఇది కంప్రెసర్, యు అండర్స్టాండ్, ఇట్ ఈజ్ కంప్రెసర్. సో కంప్రెసర్ కి పని మనం ఇచ్చి, దట్ ఈస్ వర్క్ ఇచ్చి ఈ ఫ్లూయిడ్ యొక్క ప్రెషర్ ని పెంచుతాం, వర్క్ ఇచ్చాం కాబట్టి నెగటివ్, వర్క్ పొందాం అనుకోండి పాజిటివ్. ఎందుకు పాజిటివ్? మన పని అదే, వీఆర్ డిజైనింగ్ సో మెనీ మెషిన్స్ టు గెట్ ద థింగ్స్ డన్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కంప్రెసర్. నెక్స్ట్ వన్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు డీల్, సో ఇందాక నాజిల్ చూపించాను, నాజిల్ లో రెండు రకాలు ఉంటాయి, దట్ ఈస్ కన్వర్జెంట్ నాజిల్ అండ్ దెన్ డైవర్జెంట్ నాజిల్. సో కన్వర్జెంట్ నాజిల్ లోనేమో వెలాసిటీ పెరుగుద్ది,
డైవర్జెంట్ నాజిల్ వెలాసిటీ తగ్గుతుంది, దట్ ఈస్ కాల్డ్ అస్ డిఫ్యూజర్, ఆపోజిట్, జస్ట్ ఆపోజిట్. బట్ దేర్ ఈస్ అనదర్ కాల్డ్ థ్రాట్లింగ్ వాల్. ఈ థ్రాట్లింగ్ వాల్వ్ అంటే మనం ఈ ప్రాసెస్ ని ఎంథాల్పీ కాన్స్టెంట్ అని చెప్పడానికి ట్రై చేస్తాం అన్నమాట. సో ఇక్కడ కూడా మనం ఒక వాల్వ్ సో ఇక్కడ ఫ్లో వెళ్తుంది అనుకోండి, ఈ ఫ్లో ని రిస్ట్రిక్ట్ చేస్తాం అన్నమాట. రిస్ట్రిక్ట్ చేసేటప్పుడు వాట్ హ్యాపెన్స్, ఇన్ ది యాసిటీస్ గా ఏం చెప్పాను, ఇలా మనం పెట్టినా అనుకో ఏంటి అర్థం, క్యూ ఇస్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ సేమ్ వర్క్ డన్ ఏం రొటేట్ అవ్వవు, ఇది జరుగుద్ది కానీ వాల్వ్. సో దిస్ వాల్వ్ మనం రొటేట్ చేయలేము, ఇది రొటేట్ చేస్తాం కాదు, ఈ ఫ్లూయిడ్ రొటేట్ చేయగలిగా, అండర్స్టాండ్. కాబట్టి వర్క్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు జీరో. ఇక్కడ ఈ చేంజ్ ఇన్ వెలాసిటీ ఉందే చాలా వెరీ నెగ్లిజిబుల్, కాబట్టి ఇక్కడ మళ్ళీ రెండో పదం వాడారు, వెలాసిటీ నెగ్లిజిబుల్ అని చెప్పాను. అంటే C1 ఈజ్ ఈక్వల్ టు C2, బట్ ది యాక్సిస్ ఈజ్ హారిజాంటల్ అనుకున్నాం అనుకోండి, దెన్ ఇట్ ఈస్ Z1 ఈజ్ ఈక్వల్ టు Z2. ఇంకేం మిగిలింది ఒకసారి చూడండి, క్యూ మైనస్ డబ్ల్యూ H1 H2 హాఫ్ C1 స్క్వేర్ C2 స్క్వేర్ Z1 Z2. ఇదే కదా మన ఈక్వేషన్, దిస్ ఇస్ ద స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్. ఓకే, Q0 W0 అండ్ దిస్ టోటల్ ఈస్ జీరో బికాస్ చేంజ్ ఇన్ ప్రెషర్ దట్ ఈస్ వెలాసిటీ ఈస్ వెరీ వెరీ స్మాల్ ఎగ్లిజిబుల్ అమౌంట్ అండ్ దిస్ ఈస్ ఆల్సో జీరో. వాట్ హ్యాపెన్ H1 మైనస్ H2 ఈజ్ ఈక్వల్ టు జీరో, దట్ బికమ్స్ H1 ఈజ్ ఈక్వల్ టు H2. ఈ స్టేజ్లో ఇంతవరకే ఏంటి అర్థం, థ్రాట్లింగ్ ప్రాసెస్ అంటే ఎంథాల్పీ కాన్స్టెంట్. ఓకే, ఏం నేర్చుకున్నారు, దిస్ ఆల్ అబౌట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అండ్ ఈ వీడియోలో మనం ఇప్పుడు ఈ క్లాస్లో మనం చెప్తుంది అప్లికేషన్స్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇవి ఏదైనా వాడుకోండి, సిచ్యువేషన్స్ బట్టి వీటిని జీరో చేసుకొని లేదా యాడ్ చేసుకొని జీరో అవ్వాలని రూల్ లేదు. ఓకే, సో అది మనం ఒకవేళ అవ్వకపోతే మనం సబ్స్టిట్యూట్ చేసి మన క్యాలిక్యులేషన్స్ చేయాల్సి వస్తుంది. బట్ కాన్సెప్ట్ గుర్తుండాల, ఇన్సులేటెడ్ అంటే Q0, నో షాఫ్ట్ వర్క్ W0, వెలాసిటీ ఇస్ కన్సిడర్డ్ టు బి సేమ్ దెన్ వెలాసిటీస్ ఆర్ కామన్ అండ్ హారిజాంటల్ అండ్ సేమ్ ఎలివేషన్ దెన్ Z1 Z2 ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే, Z1 ఈజ్ ఈక్వల్ టు Z2. వాట్ యువర్ ల్యాబ్, ఫస్ట్ మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వాడాం, అంటే అర్థం ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. ఆ తర్వాత E1 మైనస్ E2 ఈజ్ ఈక్వల్ టు Δe అని రాశాం, దాన్ని మళ్ళీ క్యూ మైనస్ డబ్ల్యూ ఈక్వల్ టు Δe అని రాశాం. ఆ Δeలో ముందు ఇంటర్నల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అని రాశాం. ఆ తర్వాత మళ్ళీ ఫ్లో వర్క్ అవుట్ కదిలి ఇచ్చాం, వర్క్ డన్ వేరు ఫ్లో వర్క్ వేరు. యూ అండర్స్టాండ్, వర్క్ మనం ఇక్కడ మాట్లాడేది క్యూ మైనస్ డబ్ల్యూ వచ్చే వర్క్ మనం పొందేది కానీ ఇచ్చేది కాదు. అండ్ ఫ్లో వర్క్ అంటే ఫ్లో మూవ్ అవడానికి, వై బికాస్ అది క్లోజ్డ్ సిస్టమ్ అది ఉండదు, ఎవరు ఫ్లో వర్క్ ఉండదు. క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏంటి, మాస్ బయటకు వెళ్ళదు బయటకు లోపలికి రాదు. కాబట్టి ఆ కేసులో ఇన్నర్ క్లేస్ క్లోజ్ సిస్టమ్ లో ఫ్లో వర్క్ వాడలేదు, ఇది ఓపెన్ సిస్టమ్. ఎందుకు ఓపెన్ సిస్టమ్ అంటే రేడియేటర్ అనుకోండి, ఎనీథింగ్ అండ్ ఐసీ ఇంజిన్ అనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ ఇంజిన్స్ అండ్ డివైసెస్ వి యూజ్ మెయిన్లీ దట్ ఈస్ ఓపెన్ సిస్టమ్స్. కాబట్టి థర్మోడైనమిక్స్ లో మనం నేర్చుకున్న ఓపెన్ సిస్టమ్ అనే మీనింగ్ మనకు అర్థమైతే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఊరక బట్టి బట్టి ఆన్సర్ కొడితే అవును. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్ అండ్ విల్ టేకిల్ దట్ ఈస్ ప్రాబ్లమాటిక్ దట్ ఈస్ న్యూమరికల్ క్వశ్చన్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ.